coffee. Let's get this party. Hi, I'm Arvin. Your good name, please. Hey, ah. Nino. Hey. Amma. Entra. Nino, daddy, can go. Party, party. Nautave. Entra, di. Odle. Arey, naaku comedy sense undi. Nino, nautar chappu. చెప్పరా నాకు 500 కావాలి అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్కసారి ఇవ్వే అమ్మమ్మ ఇదే నేను కొడాలి ఆ 500 కావాలి 500 పొమ్మన్నానా ఒత్తిడి వచ్చాడు నా మీద తింటాడి ఈ రోజు మన టైమే బాగున్నట్లేదు మావయ్య నీకు నేను ఇస్తాను 500 ఏ బడుద్దాయి నువ్వు వాళ్ళ ఖాళీగా తిరగకుండా స్కూల్ కి వెళ్తున్నావని పాకెట్ మనీ ఇస్తే అది కాస్త వాడి మొహాన్ని కొడతావా నిన్ను ఆ జింకిచిక అమ్మమ్మ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడకు ఇప్పుడు మావయ్యకి డబ్బులు చాలా అవసరం ఆహా ఏంటో అవసరం గురుగారు అమ్మాయిని తగులుకున్నారు బుక్ చేశాడు రే అరవింద్ అరవింద్ అమ్మాయిని ఒకసారి పరిచయం చేయవా ఫైనాన్స్ చేయరు కానీ పరిచయాలు చేయాలా రే 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 నాన్న ఆ అమ్మాయిని చూపించరా ఫ్రీగా చూపిస్తారా ఖర్చు అవుద్ది భరిస్తావు ఓకే 1000 రూపాయలు రెడీ చేసుకోండి రేపు అమీర్పేట బస్ స్టాప్ దగ్గర చూపిస్తా ఏ అక్కడ ఫ్రూట్స్ అమ్ముతుందా జెలసీయా రే నన్ను డిస్టర్బ్ చేయకురా అలాగే అన్నయ్య అమ్మాయితో మాట్లాడటానికే నానా తంటాలు పడుతున్నావు వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తారా రేపు వేళ్ళ నాటం పెట్టుకునే ఆ అమ్మాయితో మాట్లాడబోతున్నాను అమ్మా అమ్మా తను వస్తుంది ఎవరు నువ్వు నా పక్కన ఎందుకు కూర్చున్నా మెల్లగా మాట్లాడండి మీరు ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నారు మిమ్మల్ని కాపాడడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను ఏంటా ప్రమాదం ఐఎమ్ అరవింద్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ ధనలక్ష్మి ధనలక్ష్మి గారు ఒక్కసారి వెనక్కి చూడండి ఎవరు వీళ్ళంతా నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు చెప్తా అలాగే ముందుకు చూడండి ఎవరు ఇవిడ వాళ్ళంతా చైన్లు దబ్బేసే గ్యాంగ్ మీరు బస్ దిగిన వెంటనే మీతో మాటలు కలిపి నైస్ గా మత్తు మందిచ్చి చైన్ మాయం చేస్తారు మీకెలా తెలుసు ఇదో పెద్ద గ్యాంగు ఈ ఏరియా గురించి నాకు చాలా బాగా తెలుసు మీరు చెప్పేది నిజమా అబద్ధమా ఒకవేళ వాళ్ళు నిజమైన దొంగలైతే ఇప్పుడు ఏం చేయాలి ఏం లేదు బస్ దిగేటప్పుడు నా చేయి పట్టుకొని దిగండి తెలిసిన వాళ్ళతో వచ్చారనుకొని వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారు నేను నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాను నేను వస్తాను చేయి పట్టుకొని దిగండి అప్పుడే క్లోజ్నెస్ తెలుస్తుంది ఈ చైన్ దొంగలు గుళ్ళో కూడా వచ్చేసారే బస్సుల్లోనూ రైళ్లలోనే కాకుండా గుళ్ళు కూడా చైన్లు కొట్టేస్తారా అయ్యో నా చైను ఇంకెక్కడ చేయను వీళ్ళే కొట్టేసుంటారు అమ్మా ఆ ఏంట్రా అమ్మా నా చైన్ కనిపించట్లేదమ్మా ఎక్కడ పోయింది ఇక్కడే ఎక్కడ పోయింది నాలుగు తులాలు చైన్ నేను రెండు తులాలే అన్నానా నాలుగు తులాలు నేను సాగదీస్తున్నా రే అరవింద్ ఏంటదినా ఓకేనా మీ అన్నయ్య వేసుకున్న చైన్ ఎక్కడ పడిపోయింది కాస్త వెతికి పెట్రా వీడికి పారేసుకోవడం తప్ప వేరే పనే లేదమ్మా అమ్మా హోరి నీచుడా కన్న తల్లిని సొంత వదిని దొంగలని చెప్తావా నీకు పుట్టగతులుండవురా వదినా ఇదిగో చైన్ దొరికింది థ్యాంక్స్ అరవింద్ ఈ చైన్ పోయింటే పెద్ద గొడవ అయిపోయిండేది నువ్వు గుడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసులే చైన్ వెతికి పెట్టడానికా జోక్ లేకు నీ డార్లింగ్ రమ్మన్నావు కదా డార్లింగా ఎంత నటించి నాకు కనిపెట్టేశావు అనమాట ఈ సరైన పరిచయం చేయరా పరిచయమా పరిచయమేగా అవును చేస్తా ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ అరవింద్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ సంగతి ఏంటి గుడికి మంచి వాళ్ళు వస్తారు చెడ్డ వాళ్ళు వస్తారు ఎవరో మంచి వాళ్ళు ఈ మంచి చేయని మంచి ప్లేస్ లో పాడేసుకున్నారు మంచి వాళ్ళని నాకు ఈ చేయని దొరికింది కాబట్టి ఎవరో మంచి వాళ్ళు పడేసుకున్నారని ఎక్స్పెక్ట్ చేసి ఇంతమందిలో మంచిగా కనిపిస్తున్న మీదే ఉంటుందని తీసుకొచ్చా ఈ మంచి చేయని మీ మంచి మెడదేనేమో చూడండి
రే రాస్కిల్, ఈ చైన్ వంకతో నాతో మాట్లాడాలని చూస్తున్నావా? సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని దొంగలని చెప్పిన నిన్ను తిడదామంటే నీకు సూటిగా తిట్లే దొరకట్లేదురా. నీ సంగతి చెప్తా. ఎస్, ఇది నాదే. హలో, అదేంటి అరవింద్, నీ డార్లింగ్ అప్పుడే వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని మాకు ఇంట్రడ్యూస్ చేయవా? దేవుడికే ప్రసాదం లేదు, పూజారి వచ్చి పొంగల్ అడిగాడు. పొంగలా? ఏంటి, అలాగే వెళ్ళిపోయిందా? అవును. సరే సర్లే, నా చేయను. ఇవ్వు. ఏ చేయను? ఇప్పుడే కదరా నా దగ్గర తీసుకున్నావు. సాక్ష్యం ఉందా? సాక్ష్యమా? రే, వేలకొలంగా ఉందా? ఏంటి, మీ ఆయన పారేసుకుంటే నన్ను ఎందుకు అడుగుతావు? ఓహో, ఈ రూట్లో వచ్చావా? సరే సర్లే, పోతే పోని. ఆ చైన్ నాది కాదు, మీ అక్కడి. వచ్చేవారు వస్తుంది, చూసుకో. అక్కదా, ఎక్కడా నా చైన్? ఎక్కడా స్తావా, చస్తావా రే? అమ్మో, ఇక చాలా ఆపువే. నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సొంత ఫ్యామిలీ మెంబర్స్ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా? వస్తాడు చైన్ కోసం, ఖచ్చితంగా వాడి ఇక్కడికి వస్తాడు. అడుగు, వచ్చాడు చూసావా? గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంపించేసే. ఓకే. హాయ్ నీతు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విషయం? తిరుపతి ప్రసాదం ఇవ్వు. బయట ఇవ్వకూడదు. సరే లోపలికి రా. ఏయ్, వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. తర్వాత మీ ఫ్రెండ్ నా దగ్గర చైన్ తీసుకుంది. గిఫ్టా? అబే, గిఫ్ట్ ఇవ్వడానికి అది నా చైన్ కాదు. పోనీ, తందా? తనది కాదు, కానీ నాదే అని తీసుకుంది. చైన్ వాళ్ళు వచ్చి ఇస్తావా చేస్తావా అని నన్ను టార్చర్ పెడుతున్నారు. ఆల్రెడీ నీకోసారి చెప్పాను తనని ఫాలో అవ్వద్దని. నా మాట విన్నావా? ప్లీజ్ బాబా, నా చైన్. సరే, చైన్ ఇస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు దాన్ని చూడకూడదు, దాన్ని వెంట పడకూడదు, తనతో మాట్లాడకూడదు. అంతేనా? అయితే నీకు చైన్ వద్దన్నమాట. ఇక మీదడు ధనలక్ష్మిని చూడను, తన వెంట పడను, తనతో మాట్లాడను. హాయ్, ఐ యామ్ అరవింద్. ఏయ్, ఎవరితో? నువ్వు తెలియదులే, వెళ్ళు. దయచేసి నా చైన్ ఇచ్చేయండి, దండం పెడతాను. ఓకే, ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఇలా వస్తారా? దేనికి? ప్లీజ్ చెప్పు. దేనికి? ప్లీజ్ ప్లీజ్. ఏ, చెప్పొచ్చుగా. రండి. ఏంటి? రండి మేడం. ఎందుకు పిలిచావో చెప్పు. ఏంటే, నువ్వు రూల్స్ పెడుతున్నావు? ధన వెంట పడకూడదా? ఏ, నీ వెంట పడమంటా? ఒక్కటి ఇచ్చానంటే నీ. చూడు ధనలక్ష్మి, నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తనంటే నాకు ప్రేమ, ప్యార్, కాదాలు, ఎవ్రీథింగ్. దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసుకుంటాను. నీకు చేతనైంది చేసుకోవే. పో. చలర చలర చల్ చల్, చలర చలర చల్ 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 చల్. నన్ను లవ్ చేస్తున్నావా? పెళ్లి కూడా చేసుకుంటావా? సారీ, ఇటువంటివన్నీ నాకు నచ్చవు. చూడు, ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ? అబే, అది కాదు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు. రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి. ఇంక నీతో మాట్లాడనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళు. వసే, నీకేమైనా మర్చిపోయిందా? వాడికి నిజమెందుకు చెప్పావు? భయపడికే, నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు. నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా, యూ డోంట్ వరీ. ఏంటన్నా ఇది? నేను చెప్పిందంటే నువ్వు చేస్తుందండి. అడు తిప్పండి, ఇటు తిప్పుతావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీన్ని చేయడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను. ఎక్కువ ఆగావా? అన్నా. ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఏం కావాలి, అడగరా. ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానిక్ కావాలంట? ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా చిల్లర, ఏమైనా పారేసుకున్నావా? తెగ వెతికేస్తున్నావు? ఏ లేదు నానా, ఇంజన్ చెక్ చేస్తున్నా. ఇంజన్ చెక్ చేస్తున్నావా? పెదవా, దున్నపోతా, పెదవన్నా పెదవా. వారం రోజుల నుంచి ఆ లూనాకి చైన్ వేయటమే రాలేదు నీకు. ఇంజన్ చెక్ చేస్తాడు నువ్వు, రెడీ రాస్కల్. నానా,
మెల్లగా మాట్లాడినా. మెల్లగా మాట్లాడదా? ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏంటి ఏంటా లుక్? అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా అమీర్పేటలో ఆచార్య దగ్గర ఇన్నోవా డెలివరీ ఇచ్చిన పో. పో సరే వరా, నీకే చెప్పేది పో. అంకుల్, నేను కూడా అమీర్పేట వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రే, నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మనవాణి కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రే, నోరు మూసుకుని చెప్పించేయి. నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక తప్పు, అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. వీఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. ఈ ప్లీజ్లు గీజ్లు మన దగ్గర జాంతానాయి. కార్ స్టార్ట్ చేస్తాను, కానీ నన్ను లవ్ చేస్తానంటేనే. పండుకవే, నీ గురించి అక్కడ అందరూ టెన్షన్ పడుతుంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నావా? ఎక్కవే పండి. ఎవరు వాళ్ళంతా? నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? ఇష్టం లేని పెళ్ళి. బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు. ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు. చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ అరవింద్, నన్ను మర్చిపో ప్లీజ్.